నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ లక్ష్యాన్ని ఎంచుకొని విజయాన్ని సాధించాలి విద్యార్థులకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పిలుపు కొనసాగుతున్న కరీంనగర్ పుస్తక మహోత్సవం లింగ సమానత్వం మహిళా చట్టాలపై వక్తల అవగాహన తల్లిదండ్రుల పాదపూజలో పిల్లలు ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ ప్రదర్శన ఇక వార్తల వివరాలు లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగితే విజయం సాధిస్తారని తెలిపారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచంలో గొప్ప దేశంగా భారత్ నిలుస్తుందని కొనియాడారు నేటి విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలిచి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన యువజన ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ ప్రారంభించారు కళాశాల చైర్మన్ జువాడి సాగర్రావు నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర సంచాలకులు ఏఆర్ విజయరావు కేంద్ర సంఘటన్ హాజరయ్యారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువజనోత్సవాలకు మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాను ఎంపిక చేయడం అభినందనీయమన్నారు భారతీయులందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి మోడీ కృషి చేస్తున్నారని కొనియాడారు విద్యార్థులకు ఉపన్యాస పెయింటింగ్ గ్రూప్ డాన్స్ డిజిటల్ ఫోటోగ్రఫీ కవితల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు డీడీఎం నాబార్డ్ ఆనంద్ అరుణ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు రాజకీయాలకు ప్రోత్సాహం లేదు వివాదాస్పదంగా మారుతున్నారు బ్రేకింగ్ ఇస్తున్నారు ఇలా వివాదాస్పదంగా మాట్లాడాడు సమాజంలో చిల్లికలు చేస్తున్నాడు సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు మత విద్వేషాలు తగిలించే ప్రయత్నం చేస్తున్నాడు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు తప్పుల ఆలోచన కల్పిస్తున్నాడు రెచ్చ కొడుతున్నాడు విద్యార్థుల భవిష్యత్తు ఖరాబ్ చేస్తున్నాడు అని చెప్పి ఒక తప్పుడు ఆలోచనలు తయారు చేసిన పరిస్థితి ఇవాళ సమాజంలో వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ఇలా పంచప్రాణి అనే బానిసత్వ మనకు తొలగించడం జాతి ఐక్యతను కాపాడము ఈ దేశాన్ని అభివృద్ధి చెందడము రియలి దేశభక్తి ఒకసారి 370 యాటికల్ అధ్యక్షుడు మోడీ గారు 370 యాటికల్ భారత్ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా కాదా సర్దార్ పటేల్ గడ్డి మొలవని స్థలం మీద కట్టడం కదా నీ నెత్తి మీద బొచ్చు లేదు బొచ్చు లేని తలకాయ మనకు తీసేస్తావా కాదు కదా గడ్డి మొలిసినా మొలకుండా ప్రతి అంగుళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశం ఏ అంగుళం ఒక్క అంగుళం కూడా బయటికి ఓడించే ప్రసక్తి లేదు కరీంనగర్లో పుస్తక మహోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి పూలే పార్కులో సాహిత్య సమాలోచన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా శనివారం ముఖాముఖి ఉపన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ జెడ్పీసీఈఓ ప్రియాంక కర్ణన్తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు హాజరయ్యారు కరీంనగర్ పూలే పార్కులో పుస్తక వారోత్సవాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా శనివారం ఉదయం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళా సాధికారత చట్టాలు నాయకత్వం అనే అంశంపై చర్చ జరిగింది మధ్యాహ్నం
లింగ సమానత్వం అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో కవులు, రచయితలు, కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పీసీఈఓ ప్రియాంక కర్ణన్ తో పాటు సిడబ్ల్యూఓ, ఇతర అధికారులు, రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల వారు పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ ప్రదర్శనలో విభిన్న రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిపక్వత ఆలోచన శక్తి వయస్సుతో పెరుగుతుంది. సో అందుకు 18 నుంచి 21 బెటర్ అని అన్నారు. సో ఇది మంచిదా చెడ్డదా అని ఒక 20 ఏళ్ల అమ్మాయిని అడిగితే 21 బెటర్ అన్నారు. మంచిదా చెడ్డదా అని ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగితే 18 బెటర్ అంటారు. ఎందుకు? దే హ్యాండిల్ విత్ లాట్ ఆఫ్ పాస్కో కేసెస్ అండ్ అదర్ కేసెస్. అదే విధంగా ఒక సిడిపోని బెటర్ అడిగితే ఏమంటారు? 18 బెటర్ అండి, 17-16కే మేము తట్టుకోలేకపోతున్నాం, 21 అంటే మాకెంతమంది వస్తారు, మాకు కష్టం అంటారు. ఒక డాక్టర్ని అడిగితే 24కి బెటర్ అంటారు. ఎందుకు? వాళ్ళ హెల్త్ అనేది అప్పటికి డెవలప్ అవుతుంది. హౌ విల్ అ డాక్టర్ థింక్? ఒక గైనిక్లా ఆలోచిస్తారు డాక్టర్. కానీ ఆ అమ్మాయికి ఏం కావాలి? అటు రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు నిర్వహించేస్తున్నారు. చాలా మంది మన ఆఫీసెస్ లో మాట్లాడతారు, ఓ అమ్మాయి లేడీ ఆఫీసర్ గా ఉంటే లెట్ దెమ్ గో బై 6-7, ఓ ఇఫ్ లేడీ ఆఫీసర్ ఉంటే ఓకే 11 వరకు ఆఫీస్ కి వస్తారు, 4 వరకు వెళ్ళిపోతారు, అట్లా మామూలుగా ఇంప్రెషన్ ఉంది. కానీ మీ అందరికీ అదే చెప్తాను, నేను వాళ్ళకు 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. 7 AM కూడా ఫీల్డ్ విజిట్ ఉంటే అందరు వస్తారు, రాత్రి 9-10 వరకు కూడా మీటింగ్ పెడితే అప్పుడు కూడా అందరు ఉంటారు. సో అదే మా టీం ఉంది ఇక్కడ. కేవలం ఆఫీసర్స్ కాదు, ఎంపీపీలు, సర్పంచ్లు, నేను చాలాసారి ఫీల్డ్కు విజిట్ చేస్తున్నాను. ఎప్పుడైనా అది ట్యూస్డే 10 మినిట్ ఓర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రెడీ బై 7 AM 8 AM. సో వాళ్ళు ఇంటికి పిల్లలకు చూసి అక్కడ భోజన్ వంట అది మొత్తం చేసినకి వస్తారు, అది ప్రోగ్రామ్ కూడా అటెండ్ చేస్తారు, ఇంటికి కూడా చేస్తున్నారు. సో దాట్ ఈస్ వాట్ మేక్స్ దెమ్ స్పెషల్. దో ఆనెస్ట్ గా నేను ఏం ఫీల్ చేస్తా, దట్ ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ నీడ్ టు రిలీవ్ దిస్ ప్రెషర్ ఫ్రమ్ ద షోల్డర్స్ ఆఫ్ విమెన్. వై ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మేనేజ్ బోత్? మహిళా దినోత్సవం వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కరీంనగర్లో అట్టహాసంగా నిర్వహిస్తున్నటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమాలు, దాంతోపాటుగా బుక్ ఫెయిర్, ఈ రెండు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మనము మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్యానల్ డిస్కషన్ మహిళలకు సంబంధించిన హక్కులు, చట్టాలు, లీడర్షిప్, విమెన్ ఎంపవర్మెంట్ వంటి అంశాల మీద, వివిధ రకాలైన సబ్జెక్ట్స్ మీద, వివిధ రకాలైన రంగాలలో ఉన్న నిపుణులను వేదిక మీదకి ఆహ్వానించి వారి ద్వారా ఇక్కడికి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మహిళా కార్పొరేటర్లు, అందరినీ విద్యార్థులు అందరి సమక్షంలో ఈరోజు ప్యానల్ డిస్కషన్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఆత్మీయత, అనురాగం, భక్తిభావం పెంపొందించేందుకు కరీంనగర్ వివేకానంద విద్యానికేతన్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. తల్లిదండ్రుల పాదపూజ భావోద్వేగాన్ని కలిగించింది. 10th ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులచే పాదపూజ చేయించారు. కాగా మానేరు స్కూల్లో కలర్స్ డే వేడుకలు ఆకట్టుకున్నాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే నానుడి ప్రస్తుత సమాజంలో కనుమరుగైంది. కంప్యూటర్ యుగంలో బంధాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాలు కనిపించడం లేదు. స్వార్థం పెరిగిపోయింది. ఆధునిక యుగంలో వింత పోకడల నుండి సన్మార్గంలో నడిపించేందుకు కరీంనగర్లోని ఓ పాఠశాలలో విద్యార్థులచే తల్లిదండ్రులకు పాదపూజ చేయించారు నిర్వాహకులు. కరీంనగర్ భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో ఆశీర్వచన్ పేరుతో పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల కాళ్లు కడిగి పూజ చేశారు. సమాజంలో పిల్లల్లో తల్లిదండ్రులు సమాజం పట్ల సద్గుణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో పాదపూజ కార్యక్రమాన్ని చేపట్టామని విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమ్రయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో ప్రిన్సిపల్ మిథున్ జై మేస్త్రి, వైస్ ప్రిన్సిపల్ సాగర్ పాల్గొన్నారు. ఈరోజు
వివేకానంద విద్యానికేతన్ ఆశీర్వచన్ పేరుతో తల్లిదండ్రుల దీవెనలు పిల్లలపై ఉండాలని 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి రేపు ఏప్రిల్ 3 నుండి జరిగేటువంటి పరీక్షలకు సంసిద్ధం అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆశీస్సులు ఆశీర్వచనాలు ఉండాలనే సద్దుచేతంతో వారికి పాదపూజ కార్యక్రమం వివేకానంద విద్యానికేతన్ వారి పిల్లలచే నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లలను ఆశీర్వదించి వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఒక ఆనందాన్ని అనుభూతిని పొంది ఒక వాళ్ళ పిల్లలు ఒక గొప్ప స్థాయిలో చూడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాసులకు పిల్లలకు ఇప్పుడు జరుగుతున్న సంప్రదాయాలు నేర్పిస్తూ ఏదో నెలకు ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళకు విద్యాబుద్ధులు సద్బుద్ధులు నేర్పిస్తున్నారు చాలా బాగుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంట్లో కనీసం ఇది కూడా ముట్టని వీళ్ళు ఇంత మంచిగా ప్రోగ్రామ్ పెట్టి మా తల్లిదండ్రులకు ఇంతమందిలో గౌరవం అందించినందుకు చైర్మన్ సౌగన్ కుమ్రయ్య గారికి మా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కరీంనగర్ మానీరు పాఠశాలలో నిర్వహించిన కలర్స్ డే వేడుకలు ఆకట్టుకున్నాయి చిన్నారులు కలర్ఫుల్ దుస్తులు ధరించి ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా మానీరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రతి రంగు మానవుని జీవిత గమనాన్ని సూచించేలా ఉంటుందన్నారు ఒక్కో రంగు ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుందని వాటిని తెలిపేందుకే ఈ ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మానీరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు Small kids must know the colors, different colors. So simply, if you say orally, they cannot catch. విద్యార్థుల వైజ్ఞానిక ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి కరీంనగర్లోని పలు పాఠశాలల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో విద్యార్థులు విభిన్న ప్రాజెక్టులు ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయా యాజమాన్యాలు అభినందించారు నగరంలోని రిషి ప్లే స్కూల్ కాకతీయ కిడ్స్ పాఠశాలల్లో వేడుకలు ఘనంగా జరిగాయి కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ రిషి ప్లే స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి సుమారు 100 విభిన్న రకాల ప్రాజెక్టులు తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ నేతికుంట యాదయ్య నాయకులు ఆకుల ప్రకాష్ హాజరై ప్రదర్శనను తిలకించారు విద్యార్థులను పాఠశాల చైర్మన్ కామారపు చెన్నప్ప పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జి కామారపు కౌశల్ అభినందించారు ఎక్స్కలేటర్ విండ్ మిల్ చర్చ్ తాజ్మహల్ పోలీస్ స్టేషన్ ఇలా చాలా రకాలుగా చేశారు చాలా సంతోషకరంగా ఉంది మన ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఆల్సో అది ఫ్రూట్స్ నేమ్స్ వెజిటేబుల్స్ నేమ్స్ వాళ్ళే డ్రా చేసుకొని వాళ్ళు ధరించి వాళ్ళు చెప్పడం చాలా సంతోషంగా ఉంది పిల్లలు కూడా చాలా ఈరోజు ఇక్కడ సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేయడానికి మా పాప మా పిల్లలు ఇట్లా అందరూ వచ్చారు చిన్న చిన్న పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేయడం లైక్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ కాకుండా పిల్లల లోపల ఉన్న భావాల్ని బయటికి తెచ్చే ఇలాంటి ప్రోగ్రామ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సైన్స్ నా రిషి కాన్వెంట్ స్కూల్ వాళ్ళకి ఇంకొకటి ఇలాంటి ప్రోగ్రామ్లు ఇంకెన్నో చేయాలి పిల్లల్ని స్టేజ్ ఫియర్ లేకుండా బయటకు వచ్చి వాళ్ళ ఒపీనియన్ బయట పెట్టడానికి ఉండాలి అండ్ పేరెంట్స్ కూడా దీనికి బాగా సపోర్ట్ చేయాలి ఇప్పుడు మా చిన్నబాబు యూకేజీలో ఉన్నారు తన కార్యక్రమాన్ని బయటకు పెట్టడానికి తనకంటూ ఒక ఛాన్స్ ఇచ్చిన మన యాజమాన్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్ నగరంలోని కట్టరాంపూర్ కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఆకట్టుకుంది సుమారు 100 ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు విద్యార్థులు డ్రిప్ ఇరిగేషన్ రోబోటిక్ స్మోక్ అబ్జర్వర్ రెయిన్ అలారం గెలాక్సీ ప్లానెట్ వాటర్ ప్యూరిఫికేషన్ తదితర ప్రాజెక్టులు ఆలోచింపజేశాయి ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతికుమార్ డైరెక్టర్ దర్శనాల శివకుమార్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Science fair program in our school. So in this program, almost of all the students participated with their excellent knowledge, and also we are appreciating our teaching staff and non-teaching staff, etc., etc. And in this, just we have taken only 4 days to complete all these works. They are putting excellent knowledge and excellent efforts to doing the projects.
सो ई प्राजेक्ट्लो कोई प्राजेक्ट्स चाला वरकु चूपलनु आकट्टुकुन्नानि अनुकुंटुन्नानु। నగరంలోని లక్ష్మీ నగర్ స్కాలర్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు। విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనను పాఠశాల చైర్మన్ టి జగన్మోహన్ రావు, డైరెక్టర్ పవన్ కుమార్ రావులు ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు। విద్యార్థులు ప్రాజెక్టులు కష్టపడి తయారు చేయడమే కాకుండా వాటి గురించి చక్కగా వివరించడం అభినందనీయమన్నారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు। ఈరోజు మా స్కాలర్స్ హైస్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము। అందులో విద్యార్థులు ఎన్నో ఎగ్జిబిట్స్ తయారు చేశారు। వాళ్ళ విజ్ఞాన శాస్త్రంలో సైన్స్లో ఉన్న నాలెడ్జ్ తో చాలా ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు। వాటిని ప్రదర్శించడమే తయారు చేయడమే కాకుండా వాటిని చాలా బాగా వివరించారు కూడా। ఆ వివరణ అందరూ తల్లిదండ్రులు విని చాలా సంతోషపడ్డారు, వాటిని ప్రోత్సహించారు, వాటిని అభినందించారు। సో దీనికి మా స్టాఫ్ మొత్తం ఎంతో హెల్ప్ చేశారు। మా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఆయనకు కనబరడం లేదా అని ప్రశ్నించారు। తెలంగాణ ఉద్యమద్రోహి రేవంత్ అని, చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు। కామంపల్లి సత్యనారాయణ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు। సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం సరికాదని, కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పాలని రేవంత్ రెడ్డికి సూచించారు। ఈ సమావేశంలో జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచి రొడ్డా పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, దేవా సతీష్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మాదన రాజేందర్, ఉప సర్పంచి మురళి పాల్గొన్నారు। వచ్చే మహారాజ్, వచ్చే మహారాజ్, వచ్చే మహారాజు, మహారాజ్ వచ్చాడు, మహారాజ్ వచ్చాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక పిట్టల ద్వార కామంపల్లి సత్యనారాయణ, అలియాస్ కామంపల్లి సత్యనారాయణ గారు గ్రామాలలో తిరుగుకుంటా మైకులు పెట్టుకుంటా వచ్చే 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 అని చెప్పేసి అప్పుడు భాగవతానికి ముందు బుడ్రకాళ్ళు చెప్పుకుంటూ తిరిగినట్టు తిరిగిండు। నిజంగా మేము కూడా అనుకున్నాం ఎవడొస్తుండో ఎవడొస్తున్నాను అనుకోని, ఇక ఇంత ఉన్న ఆయన వచ్చినాడు, వచ్చేసి ఏం చేసినాడు, ఏం చెప్తాడో, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి ఏం చెప్తాడని ప్రజలంతా ఎదురు చూసినారు। కానీ ఏం చెప్పిండు, కొండంతా రాగాని చూసి పిచ్చగుంట్ల పాట పడినట్టు, పాడిందే పాడేరా పాస్వాన్ లోడ్ అన్నట్టుగా, ఇక యాత్ర మొదలై 18 రోజుల నుంచి అదే రికార్డు ఇంకొక మాట లేదు। ఇక జీవితానికి రావడం ఎందుకున్నదా అని కాడ క్యాసెట్ రికార్డు చేసి ఆ యూట్యూబ్లలోనో వాట్సాప్లోనో పెడితే అందరూ వింటారు కదా అని చెప్పేసి మా వాళ్ళు అని చెప్తా ఉన్నారు। ఎందుకనని, ఇదాన్ని స్థాయి నువ్వు దేనికోసం వచ్చినా ఇంకా ఇరనాట యాత్ర చేస్తారట, నీ యాత్ర ఏం యాత్రనే నీది, అది ఏం యాత్రనో ఇవన్నీ కూడా అర్థమైతలేదు। ఒకసారి మాట్లాడే ముందు ఇక్కడ స్థానిక పరిస్థితులను అన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా। రెండో వివాహానికి అంగీకరించాలని భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని కరీంనగర్ సిపికి ఫిర్యాదు చేసింది బాధితురాలు। కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, సోహన్ సింగ్ సహకారంతో సిపిని కలిసిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని సిపి సుబ్బారాయుడును కోరారు। సంవత్సర కాలంగా తనను చిత్రహింసలకు గురి చేస్తున్న భర్త నదీం నుండి రక్షణ కల్పించాలని సిపిని వేడుకున్నారు। కరీంనగర్ ముకరంపురాకు చెందిన నదీం కు ఇదే నగరానికి చెందిన దళిత యువతితో 4 ఏళ్ల క్రితం వివాహమైంది। 3 ఏళ్లుగా సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితం సంవత్సర కాలంగా గొడవలు జరుగుతున్నాయి। రెండో వివాహం చేసుకుంటానని, ఇందుకు పత్రాలపై సంతకం పెట్టాలని భర్త వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు। ఈ విషయమై కరీంనగర్ సిపికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు। పోలీస్ కమిషనరేట్లో 49వ డివిజన్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సోహన్ సింగ్ దంపతులతో కలిసి సిపికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు। తన భర్త నుండి తనకు రక్షణ కల్పించాలని సిపిని వేడుకున్నారు। తనతో భర్త దాంపత్య జీవితం గడిపేలా చర్యలు తీసుకోవాలని సిపిని కోరారు। 49వ డివిజన్ బోయవాడ ప్రాంతానికి చెందిన అనిత అనే ఒక అమ్మాయి, నదీం అనే ఒక అబ్బాయి ప్రేమిస్తున్నానని తనకు ఎంబడబడిండు, అయితే ముందుగా ఆమె ఒప్పుకోలే, అతను ఏంటంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాడు, వేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసిండు, నీకు కూడా చేసుకున్నారు, రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఆ అమ్మాయి ఎంబడి ఉన్నది, కానీ ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత అతను ఏం కండిషన్ పెడతానంటే నీకు పిల్లలు పుట్టలేడు కాబట్టి నేను నీకు విడాకులు ఇస్తా, కాదంటే నువ్వు నాకు కాన్సెంట్ ఇవ్వాలి, ఏంటంటే ఒక కాన్సెంట్ లెటర్ రాసి ఇవ్వాలి, ఏంటంటే ఇట్లనే చూసుకుంటా అని చెప్పాడు। సరే అని నేను వద్దు, ఈ మనకు సేమ్ క్యాస్ట్ కాదు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి నేను ఎంత వద్దు అని అన్నా, మీ ఇంటికి వస్తా, మీ ఇంటి ముందు చేరేసి పెట్టి నేను వచ్చి కూర్చుంటా మాట్లాడతా అట్లా అంటే నేను ఒప్పుకోలేదు, మా ఇంటికి వస్తా అని బెదిరించడం, అట్లా ఖచ్చితంగా చేసుకోవాలి, నేను టాబ్లెట్ చేసుకుంటా లేకపోతా అని నన్ను చాలా బెదిరించడం జరిగింది। తర్వాత సరే అని ఒప్పుకొని వివాహం చేసుకున్న తర్వాత పోయిన సంవత్సరం
పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేసిందంటే ఆ ఫోటోస్ ఎవిడెన్స్ అన్నీ తీసి పడేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వివాహం చేసుకుంటా అని నన్ను చాలా బెదిరించడం. బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు మల్లయ్యకు ఘన నివాళులు అర్పించారు పలు సంఘాల ప్రతినిధులు. కరీంనగర్ మంకమ్మ తోటలో ఆ సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రతినిధులు వారు చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుంటామని, తమ కులాల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోటేష్ కుమార్, ఆయా కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కులాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు గంగపుత్ర ముద్దుబిడ్డ ఏలెల మల్లయ్య ఆకస్మిక మరణం పట్ల ఈరోజు బీసీ కులాల సంఘాలు అందరం కలిసి సంతాప సభ చేస్తున్నాము. అదేవిధంగా ముదిరాజులను బీసీలో చేర్చవద్దని మల్లయ్య గారు చనిపోవడం వలన మాకు బాధకరము. అందుకే బీసీ కులాల కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి బీసీ కులాల సభ్యులందరూ కలిసి 56 కులాలు ఒక 15 కులాలు నిర్వహిస్తున్నాము. నాయకులైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు మల్లయ్య గారు అకాల మరణం చెందినందుకు కరీంనగర్ జిల్లా శాఖ నుండి కూడా అతనికి నివాళులు అర్పించుకుంటూ, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేపీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీధర్ రెడ్డి, గీతారెడ్డిలు పాల్గొని మాట్లాడారు. గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు చేశారు. బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, జనరల్ సర్జన్, చర్మ సంబంధిత రోగులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఐఎంఏ జాతీయ కమిటీ పిలుపు మేరకు తాము ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆవు కావచ్చు అనే ప్రోగ్రామ్ కింద ఇవాళ ఒక ఉచిత క్యాంప్ నడపడం అనేది జరుగుతుంది. ఈ క్యాంప్లో డాక్టర్ కె వంశీధర్ రెడ్డి అని నేను, డాక్టర్ గీతారెడ్డి, మా హాస్పిటల్ సిబ్బంది ఫిజిషియన్ డాక్టర్, అందరం పాల్గొన్నారు. గీత పేషెంట్ అందరూ చూసి సుమారు 400 మంది పేషెంట్లు ఉచితంగా మందులు కానీ ఉచితంగా రక్త పేషెంట్ కానీ నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈ నెల 6న కరీంనగర్ దారుస్సలాంలో విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్ పుస్తకాల ఉచిత పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు నగర అధ్యక్షులు గులాం అహ్మద్ హుస్సేన్. ఆ పార్టీ ఆఫీసులో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హైస్కూల్ విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకు సలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఆల్ ఇన్ వన్ గైడ్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ వస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం విద్యార్థులు దారుస్సలాంకు రావాలని కోరారు. కరీంనగర్తో పాటు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలో ఇదే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ హఫీజ్ సయ్యద్, మొయిజుద్దీన్ ఖాద్రి, యూసుఫ్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. मशवरा अमल में आया है. बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर 6 तारीख के दिन मंडे पीर के रोज़ आली जनाब जाफर हुसैन मेरा साहब सालार मिलत आलिमन गैट्स SSC उर्दू मीडियम के तलबा के लिए तकसीम करने के लिए आ रहे हैं. मंडे के दिन 10:30 बजे दारुसलाम करीमनगर में ये प्रोग्राम अमल में आएगा इंशाल्लाह. तमाम उर्दू मीडियम के गवर्नमेंट स्कूल्स के जितने भी जिम्मेदार से वो लोग को जो गाइड्स है वो गाइड्स हासिल कर सकते हैं. వాగేశ్వరి డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు క్యాంపు నిర్వహించారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి, చెర్లబుత్కూర్ గ్రామాల్లో ఎన్ఎస్ఎస్ శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజు హరితహారం చేపట్టారు విద్యార్థులు. ఈ కార్యక్రమానికి చామనపల్లి సర్పంచ్ బోగొండ లక్ష్మి ఐలయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత కొండారవి హాజరయ్యారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విద్యార్థులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో చెన్నమల్ల చైతన్య, కుందేటి సత్యనారాయణ అధ్యాపక బృందం పాల్గొన్నారు.
తల్లిదండ్రులకు మిమ్మల్ని కన్నందుకు గొప్ప పేరు తీసుకొచ్చే అవకాశం సమయం ఆసనమే మీరంతా కూడా ఒక్క నిమిషం సమయం వృధా చేసిన మీ కాలాన్ని మీదిచ్చి మీరే వెనక్కి నెట్టేసుకున్నట్టు వృధా అయిన సమయం రాదు ప్రతి ఒక్కరు కూడా సరైన గమ్యాన్ని ఎంచుకోవాలి గమ్యాన్ని ముద్దానే వరకు కూడా ముందుకు వెళ్ళాలి దానికోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు కూడా విష్ యు ఆల్ ద సక్సెస్ చెప్తూ కరీంనగర్లోని బొమ్మకల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ ఆవిష్కరించారు. అంతకుముందు నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ ఒక్కడే లక్ష మంది సైనికులను తీర్చిదిద్దాడని గుర్తు చేశారు. శివాజీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. వాడిని ఫేమస్ చేశారు ఫాల్టీ అని మీరు కొట్టిన వాళ్ళు ఎవరు హిందూ వాళ్ళు పొట్టు పొట్టి లేబర్ దీనికి గుంజుకొచ్చి కోరుతా తలకా గిలిక అవ్వాలి కదా. పోలీసుల దేశం శ్రీనివాసం కేసు పెట్టారు నర్సల కేసు అది జడ్జి ఏం చేసాడు చక్కగా పిల్లలు మంచిగా శ్రీనివాసం కేసు పెట్టారు అని కేసు కూడా పడేసాడు. పాపం పై నుంచి ప్రెషర్ వచ్చింది బిడ్డ వాడిని కొడతారు అయ్యప్పని తిరిగితే కూడా వరాలంట పడతారా పడతారా మొన్న చెప్పిన వికారాలు చెప్పిన వాడు ఏడు దొరుకుతాడు ఈ పంట మడదాం పని చెప్పిన. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ నేషనల్ టెక్నికల్ ఫెస్ట్ నిర్వహించారు. కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన ఇన్నోవేటివ్ పేపర్ ప్రజెంటేషన్ పోస్టర్ ప్రజెంటేషన్లు ఆకట్టుకున్నాయి. ప్రపంచంలో వస్తున్న సాంకేతిక మార్పులను తెలియజేసే విధంగా ఉన్నాయని విద్యార్థులను ప్రశంసించారు. అంతకుముందు దళారీ సినిమాలో నటించిన కళాకారులు శకలక శంకర్, డైరెక్టర్ కె గోపాలరెడ్డి, నిర్మాత ఏ వెంకటరెడ్డి కళాశాలలో జరుగుతున్న సాంకేతిక సదస్సులో పాల్గొన్నారు. నటనా సామర్థ్యం, కళా నైపుణ్యంతో విద్యార్థులందరినీ అలరింపజేశారు. విద్యార్థులు కూడా కేరింతలు కొడుతూ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రసాద్ రాజు, రామ నరసింహారెడ్డి, హెచ్ఓడి రవీందర్, పాలనాధికారి పార్వెల్ల రామారావు, మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్ పాల్గొన్నారు. కాన్సెప్ట్ కూడా కళావీ సినిమా కాన్సెప్ట్ వచ్చేసి స్టూడెంట్స్ వచ్చినటువంటి కాన్సెప్ట్ ముఖ్యంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చూసి ఓరల్గా చాలా ఎథికల్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది స్టూడెంట్. ఈ మూవీలో మరి శకలక శంకర్ గారు దాదాపు మనకు తెలుసుకోవడం చాలా దాదాపు ఇయర్స్కి ఇండస్ట్రీలో ఉంటారు ఇందర్ రూల్స్ ప్లేయర్స్ అని కూడా ఈ మూవీ కొరకు ఒక స్టూడెంట్ లాగా తను తయారయ్యి తన బిజినెస్ కూడా అద్భుతంగా క్రియేషన్స్ బ్యానర్పై ఎడవెల్లి వెంకటరెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి చిత్రం దళారీ చిత్రం సీనియర్ ప్యాడింగ్తో హీరో శకలక శంకర్ ఆత్సాగర్ ప్రముఖ పాత్రలు రాజీవ్ కనకాల, శ్రీతేజు తారాగణంగా రూపొందిస్తున్నటువంటి చిత్రం చాలా ఎమోషనల్ కంటెంట్, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే కంటెంట్. విద్యార్థి దర్శనలో శంకర్ ఏ విధంగా ఉన్నాడు, తన అన్న రాజీవ్ కనకాల కోసం ఏం చేసిండు, అంత అందరి అన్నదమ్ముల మధ్యలో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అనే ఒక జీపే కంటెంట్, ఒక నమ్మక ద్రోహం, ఇలాంటి అనేక రకాల అంశాలతో కూడినటువంటి చిత్రం.
ఈ నెల 6న నిర్వహించే ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో గల రామ్లీలా మైదానంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, ఉదయభాను, యూట్యూబ్ స్టార్స్ రానున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సభా ప్రాంగణంలో పలు స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సాయంత్రము 4 గంటల వరకు ఎల్ఎండి రామ్లీల మైదానం లోపల చిందు ఎల్లమ్మ వేదిక మీద అంతర్జాతీయ మహిళా సంబరాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సంబరాల మహోత్సవానికి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, అలాగే గంగుల కమలాకర్ గారు, అలాగే గౌరవనీయులు వినోద్ కుమార్ గారు, అలాగే ఈసారి ప్రత్యేకంగా మేము ఆహ్వానించిన వెంటనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ గారు వస్తూ ఉన్నారు. కాబట్టి దీంతో పాటుగా ఇది 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్స్ గారు, అలాగే గౌరవ సంబంధిత అధికారులు కలెక్టర్ గారు కావచ్చు, అలాగే సంబంధిత కలెక్టర్లు, అలాగే పీడీ గారు, మహిళా సంబంధించినటువంటి అనేక మంది సంబంధిత అధికారులతో పాటుగా మహిళా సంఘాలు, సీఏలు, విఓలు అందరు కలిసి సుమారుగా 15 నుంచి 20 వేల మందితోని చాలా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఫీజు బకాయిలు విడుదల చేయాలని భిక్షాటన చేసి నిరసన తెలిపారు విద్యార్థులు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఏబీవీపీ ప్రతినిధులు, విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని ప్రయాణికుల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ నగర కార్యదర్శి పూసాల విష్ణు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 5,300 కోట్ల విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం విద్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం 1,200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, ఎన్నో రాష్ట్ర రోకులు, ఎన్నో ఉద్యమాల సాక్ష్య ఈ యొక్క తెలంగాణ తెచ్చుకుంటే, నేడు ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ యొక్క స్కీముల పేరుతో స్కాములు చేస్తూ ఈరోజు విద్యార్థులకి అన్యాయం చేయడం జరుగుతుంది. నేడు తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులని ముందు వరుసలో ఉంచి రాష్ట్రం తీసుకొస్తే, నేడు రాష్ట్రం వచ్చాక విద్యార్థులకు మొండి చేయి ఊపేయడం ఎంతవరకు న్యాయమన్నది ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ యొక్క ముఖ్యమంత్రి విద్యార్థులకు సమాధానం చెప్పాలి. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎన్నున్నా కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, ఈ యొక్క విద్యాశాఖ సబిత ఇంద్రారెడ్డి గారు కానివ్వండి, ఎందుకు స్పందించలేరు అనేది ఈరోజు విద్యార్థులకి అర్థం కావడం లేదు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో 5,300 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను పెండింగ్లో పెట్టి పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయడమే ఒక లక్ష్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవడం జరిగింది. మార్చి 17 నుండి 29 వరకు రాష్ట్రంలో సిపిఎం చైతన్య యాత్రలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 3 బృందాల్లో 1 ఆదిలాబాదులో, 23న ప్రారంభమై 29న హైదరాబాదులో ముగుస్తుందన్నారు. యాత్ర ప్రారంభానికి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, హైదరాబాద్ ముగింపు సభకు ప్రకాష్ కారత్ హాజరవుతారని తెలిపారు. ఆయా జిల్లాల మీదుగా కొనసాగే ఈ యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్ పాల్గొన్నారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజల మీద ధరాభారం పెరిగింది, నిరుద్యోగం తారస్థాయికి చేరింది, ఎరువుల సబ్సిడీ తగ్గించింది, ప్రజల మీద పన్నుల భారం పెంచింది, ఇప్పుడు వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించింది, విద్య వైద్య రంగాలు మొత్తం ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసింది, ప్రతిష్టాత్మకమైనటువంటి ఎల్ఐసి ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి బరితెగించి పూనుకున్నది. ప్రజల మీద ఒకవైపు ఈ భారాలు మోపుతూ బడాబాబులకు మాత్రం రాయితీ ఇస్తున్నది, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు సంపద పన్ను రద్దు చేసింది, కార్పొరేట్ పన్ను 10% తగ్గించింది, 23 కోట్ల మంది కొత్తగా దేశంలో పేదరికంలోకి నెట్టబడ్డారు. కరీంనగర్ రేకుర్తి శివారులోని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని రెవెన్యూ అధికారులను కోరారు బీజేపీ నాయకులు.
కొత్తపల్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు దుర్గం మారుతి మాట్లాడుతూ 18-19 డివిజన్ల పరిధిలోని పలు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపించారు. ఆయా ప్రాంతాల్లోని స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. కరీంనగర్ పట్టణం నడిబొడ్డు కొత్తపల్లి మండలం రేకుర్తి శివారులోని ప్రభుత్వ భూములకు రక్షణ లేదు. గత కొన్ని సంవత్సరాలుగా రేకుర్తిలో ప్రభుత్వ భూములు భూ కబ్జాలకు గురవుతున్నాయని జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మేము అనేక మార్లు మెమరాండం సమర్పించడం జరిగింది. అందులో భాగంగా కొత్తగా వచ్చినటువంటి కొత్తపల్లి మండల తహసీల్దార్ గారికి మాట్లాడగా వారు మీరు మాకు మెమరాండం సమర్పించండి, మేము తగినటువంటి యాక్షన్ తీసుకుంటామని చెప్పడం మూలంగా ఈ రోజున మేము కొత్తపల్లి మండల తహసీల్దార్ గారికి రేకుర్తికి సంబంధించిన ప్రభుత్వ భూములు 132, 133, 134, 137, 155 సర్వే నెంబర్లకు సంబంధించి మరి వారికి మెమరాండం సమర్పించాం. ఇక్కడ అనేక మంది ఒక ల్యాండ్ మాఫీగా తయారైపోయి రేకుర్తిలో ప్రభుత్వ భూములను అమ్ముకొని లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు. మరి అవన్నీ కూడా పేద ప్రజలకు చెందవలసినటువంటి భూములు. మరి మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి రేకుర్తులు అనేక మంది ఇండ్లు లేని భూమి లేని నిరుపేదలు ఉన్నారు. మరి ఈ యొక్క భూములన్నీ కూడా వాళ్ళందరికీ ఇళ్ల స్థలాల కింద ఇచ్చి మరి వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లక్ష్యాన్ని ఎంచుకొని విజయాన్ని సాధించాలి, విద్యార్థులకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పిలుపు. కొనసాగుతున్న కరీంనగర్ పుస్తక మహోత్సవం, లింగ సమానత్వం, మహిళా చట్టాలపై వక్తల అవగాహన. తల్లిదండ్రుల పాదపూజలో పిల్లలు ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ ప్రదర్శన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ కరీంనగర్. సైనో రాధికా.